రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తూర్పువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మత్తడి పోచమ్మ బోనాలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పోచమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని వారు కోరుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మత్తడి పోచమ్మ బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పువాడ మున్నూరు కాపు సంఘం సభ్యులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రమేష్ బాబు, మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, కౌన్సిలర్లు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో 1200 కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో పాటు ఇళ్ల స్థలాల పత్రాలను అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, కౌన్సిలర్లు మారం కుమార్, నీలం కళ్యాణి, శేఖర్ నరాల, శేఖర్ కోఆప్షన్ మెంబర్ సువర్ణ, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. నేనైతే ఇక్కడ ఎమ్మెల్యేగా భావించా, నా కన్న తల్లిగా భావిస్తా. నేను ఏం చేసినా గానీ ఇక్కడ నా కన్న తల్లి చేస్తున్నా భావిస్తా. కాబట్టి ఈ ఆర్భాటాలు వంటి కోంబి కాబట్టి రాయేశ్వరరావు గారు ఒక మున్నూరు కాపు, రాయేశ్వరరావు గారు ఒక వెలమ, రాయేశ్వరరావు ఒక దళితుడు, రాయేశ్వరరావు ఒక పద్మశాలి, ఇవన్నీ రాయేశ్వరరావు గారు అందరి మనిషి, అందరి మనిషి. మనం అందరం కూడా ప్రతి ఇంట్లో పిల్ల చెల్ల పెద్ద చిన్న అందరం కూడా కలిసికట్టుగా బోనాలు సమర్పించుకోవడం, మరి మన రాష్ట్ర పండుగ అయినటువంటి బోనాల పండుగను మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతి వాడవాడలు కూడా కుల మతాలకు అతీతంగా, అంటే అన్ని కులాలు, ఈ కులం ఆ కులంగా అన్ని కులాలు, ఎందుకంటే మన గ్రామ దేవతలను పూజించుకోవడం మన సంస్కృతి సాంప్రదాయం. మన సంస్కృతి సాంప్రదాయంలో మరి ఈ ఆషాఢ మాసంలో వచ్చిన వ్యాధుల బారిన పడకుండా మనందరం కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషాలతోటి పాడి పంట చల్లా ఉండాలి, బోనాలు సమర్పించుకోవడం. మా దేవాలయము వేములవాడ పుట్టినప్పటి నుంచి కూడా ఈ చెరువు ఉంది. రాజరాజేశ్వర స్వామి టెంపుల్ ముందుగానే పక్కకి, మరి ఈ చెరువు కట్ట మీద ఈ మత్తడి పోచమ్మను మా మునరు కాపు కుల బాంధవ్యులు వెనుకటి నుంచి అమ్మవారిని ఓన్ చేసుకుని ఈ దేవాలయంకు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు మా దేవాలయం నిర్మించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనిలో ఇదివరకు మా శ్రీశ్రీశులు ఎమ్మెల్యే చెన్నమన్ రాజేశ్వరరావు గారు వారు అప్పుడు ఈ గుడి కూడా డెవలప్ చేయాలని అప్పుడు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు నేను నాకు చిన్నప్పుడు అంటే నేను దాదాపుగా 10th క్లాసు అయిన తర్వాత నేను ఒక ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఈ దేవాలయంకు ఫస్ట్ తొలి దేవాలయంలో ట్రస్ట్గా అప్పుడు నాకు రాయేశ్వరరావు గారు నియమించినారు. వేములవాడ పట్టణంలో తూర్పువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న మత్తడి పోచమ్మ బోనాల జాతరలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటస్వామి, నాయకులు కొమరయ్య, రమేష్, వెంకటేశం, శ్రీనివాస్ పాల్గొన్నారు. అంటే ఆ గ్రామాలకు ఎలాంటి కీడు రాకుండా ఆ ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ఆశిస్తూ ఉండాలని చెప్పని మరి మనం బోనాలు సమర్పించడం మన హైందవ సంస్కృతిలో సాంప్రదాయంగా వస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భంగా పోచమ్మ తల్లిని సందర్భం ప్రార్థిస్తూ ఉన్నాం. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పడి పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి సుఖ సంతోషంతో ఆరోగ్యంతో ముందుకు సాగాలని చెప్పి దేవతలకు గ్రామ దేవతలకు ఏ విధమైనటువంటి ప్రాధాన్యత విశ్వాసము మనం పూజలు చేస్తామో అందరికీ తెలుసు. అందులో పోచమ్మ అంటే మనందరికీ కూడా మన ఇంట్లో ఏ శుభకార్యక్రమం జరిగినా మనం ముందు పోచమ్మకు చేసుకొని మొక్కొని ఆ తల్లి ఆశీర్వచనం తీసుకొని ముందుకు పోతాం. అటువంటి పోచమ్మ మత్తడి పోచమ్మ ఈ గ్రామాన్ని కొత్త నలుదిక్కుల నుంచి రక్షిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో అందరూ కూడా ఆరోగ్యాలు ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చూడాలని ఆశీర్వదించాలని అమ్మవారిని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ ఈ వేములవాడ పట్టణ నిర్వాహకులందరికీ, వేములవాడ ప్రజలకు నా ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తూర్పువాడ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న మత్తడి పోచమ్మ బోనాల వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏనుగు మనోహర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. సైకిల్ వెహికల్ మొదలు పెడితే మా ఊరు దాటాలని దాటిపోలే. అందరికన్నా ఎక్కువ నేనే ఆ దైవాన్ని అమ్మవారిని మొక్కులు ఒక్కసారి మొక్కుందో ఆ దైవ సంకల్పంతో అమ్మవారి దీవెనతోటి అందరూ ఆరోగ్యంగా ఉండి కుల వృత్తులు మంచికుండి మంచి పంటలు వండి అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని
ఇలా ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున మత్తడి పోచమ్మకు ఏర్పాట్లు రోజు రోజుకు గణనీయంగా మార్పులు చెందుతూ పెద్ద ఎత్తున డెవలప్ చేస్తున్న ఈ కమిటీ సభ్యులకు అధ్యక్షులకు ఈ కుల బాంధవులందరికీ ముందుగా ప్రత్యేకంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఏ గ్రామాల్లో కానీ ఏ పిట్ల కానీ ఏ పండగ కానీ మన సంస్కృతి సంప్రదాయ ప్రకారం ఏ కార్యక్రమం చేసుకున్నా ఫస్ట్ మన గ్రామ దేవతలైన మైసమ్మను కానీ పోషమ్మను కానీ భక్త పోషమ్మని ఏదని అక్కడి నుంచి మనం ప్రారంభం చేస్తాం మొక్కలు అమ్మగారు.